సహకరించు.
కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతోని ఏర్పాటు చేయాల్సిన సంగతి మన అందరికి కూడా తెలుసు. ఇచ్చిన హామీలు ఒక్క హామీలు కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో మన కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లకు 100,000 రూపాయల కట్టం ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అదే మన రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కన్నా ముందు 100,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఏదైతే ప్రజలు అన్ని కూడా గమనిస్తుండ్రు, రాబోయే ఎలక్షన్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలు కర్రగాంచి వాదనకు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఎలక్షన్లో బాలిరెడ్డి గోవర్ధన్ గారిని భారీ మేయర్తో గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రైతు బిడ్డ, వ్యవసాయం చేసిన బిడ్డ కాబట్టి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కూడా మనందరం కూడా బాలిరెడ్డి గోవర్ధన్ గారికి అత్యంత మెజారిటీకి కేసీఆర్ గారికి భౌతికని చెప్పి కోరుకుంటు ఎవరి బిడ్డకు ధన్యవాదాలు చెప్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. నేను సంజయ్ అన్న మీ అందరం కూడా ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు తీసుకొచ్చిండ్రు, ఇవాళ రైతులు వస్తేనే మా యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, ఇవాళ షాపులల్లో వాళ్ళు రాక విలవేలా పోతూ ఉంది, ఎక్కడికక్కడ కరువు తీసుకొచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ, మరి కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు బాగున్నారు, మరి నేతలు బాగున్నారు, గీతన్నలు బాగున్నారు, ప్రతి ఒక్కరిని ఆదుకొని అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ సర్కారే మాకు అండగా ఉన్నది, ఇక్కడంత భూవరిందం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పల్లమే కారుకేస్తాం, సంజయన్నకు ఇప్పుడు కారు అప్పుడు కారుకేసినాం, ఇప్పుడు కూడా కారుకేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. మరి మతం పేరుతోటి అన్నదమ్ముల కలుసున్న మన మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు, వాళ్ళు కోటేస్తారా అని అడిగితే ఏచీజీ మేము మతంను నమ్మం, అభివృద్ధి చేసే కేసీఆర్ను మాత్రమే నమ్మి ఓట్లేస్తామని చెప్పేసి మేము ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళ నోట్ల నుండి వస్తున్న మాటలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఒకసారి మన దగ్గర గెలుచుకున్నాం కానీ మన సంజయ్ అన్న లాంటి ఎమ్మెల్యేలు ఇంకా చుట్టుపక్కల మరి వేరే జిల్లాలలో కూడా గెలిస్తే మన కేసీఆర్ సారు ప్రభుత్వం ఏర్పడుతుండే. మరి అట్లా ఒకసారి మోసపోయారు, ఇలా గోసపడుతున్నాం. తప్పకుండా కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి మరి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నకే మద్దతుగా ఉంటామని రాయకేల్ పట్టణం అంతా కూడా ఈనాడు ఒకే గొంతుకై మరి నినదిస్తూ ఉంది. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాయకల్ పట్టణం మరి ముడిపెట్లుండే సంజయ్ అన్న వచ్చిన తర్వాత ఎట్లుండే, ఒకప్పుడు ఇది మున్సిపాలిటీ కూడా కాదు, మరి మున్సిపాలిటీ చేసినటువంటి ఘనత మన సంజయ్ అన్న గారిది, కేసీఆర్ గారిది, కవిత గారి. ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా గుర్తుంచుకోవాలి, ఇదే ఒక పట్టణం, ఇదే మున్సిపాలిటీ కాకపోతే మీ వ్యాపారాలన్నీ ఇంత అభివృద్ధి ఎందేటియా, మీ కుటుంబాలన్నీ బాగుపడేటియా. మరి కేసీఆర్ గారైనా సంజయ్ అన్న అయినా విజన్ ఉన్న నాయకులు కాబట్టి మరి కవిత గారి సహకారంతో మరి రాయకల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. కాబట్టి ఏదేమైనా కూడా మీ అందరూ కూడా ఓటు వేసేటప్పుడు మే 13వ తారీఖు నాడు ఆలోచించి మీ అభివృద్ధి చేసే మరి కేసీఆర్ గారి కారు గుర్తుపై బాజిరెడ్డి గారి గోవర్ధన్ గారిని గెలిపించవలసిందిగా మా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మీ అందరినీ కూడా పేరు పేరున పేర్కొంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. అదేవిధంగా పండుగ సందర్భంలో
ఆడబిడ్డలు బతుకమ్మ వంచడానికి చెరువు దగ్గరికి వెళ్తారని చెప్పి ప్రతి గ్రామాన చెరువులు తవ్వి నీళ్లతోటి దింపి ఆ బతుకమ్మ సంచలు కూడా అప్పటి ఎంపీ శ్రీమతి కవితమ్మ గారి సూచన మేరకు సోదరి సూచన మేరకు బతుకమ్మ సంచలు కూడా కట్టడం జరిగింది. మరి ఈనాడు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రైతన్నలు కావచ్చు, విద్యార్థులు, ముఖ్యంగా అక్క చెల్లెలు అవలందరూ కూడా మరి మహాలక్ష్మి పథకం అని పెట్టారు. దాంట్లో మొట్టమొదటిది ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఈ ఒక్క ఉచిత బస్సు మాత్రం వేసింది. ఆ ఉచిత బస్సులు కూడా సరి అయిన బస్సులు వేయలే. సంతోషం బస్సు వేసినందుకు, కానీ బస్సులు పెట్టలే. మిమ్మల్నే ఒకరి మీద ఒకళ్ళు నిలబడేటట్టు చేసారు. ఈ బస్సులకు మీ కొడుకులకు కూడా జాగ్రత్త లేకుండా బస్సులు నింపారు. కానీ మీరు ఎప్పుడో నెలకోసారో 2 నెలలకోసారో లగ్గానికో ముహూర్తంకో పోయే బస్సు 60 రూపాయలు 100 రూపాయలు ముచ్చట. కానీ అసలు పథకం ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. మీ తల్లి తండ్రులకు ఎవరకు ఎవరికి 2,000 వస్తున్నాయో అవి 4,000 చేస్తా ఉన్నారు. మరి మీరు అన్ని కూడా చెప్పిన మాటలు 6 గ్యారెంటీలో ఉన్న మాటలే 420 చెప్పిర్రు. కానీ నేను 6 గ్యారెంటీలో మాటలు యాజ్ చేస్తా ఉన్నా. రైతు బంధు ఇస్తలేరు, బోనస్ ఇస్తలేరు, పింఛన్ ఇస్తలేదు, మహాలక్ష్మి పథకంలో 2,500 ఇస్తలేరు. మా ఆర్టీసీ కార్మికులకు సర్కారు ఉద్యోగస్తులతో పాటు పెంచలే. ఇటు ఆటో కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ రకంగా మరి అందరినీ ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. ఇవాళకి కూడా భారతదేశంలో ఎక్కడ కూడా చెప్పాలంటే కళ్యాణ లక్ష్మీ నాయక పథకం లేదు. బీడి కార్మికులకు రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిన తర్వాతనే కిసాన్ సమ్మాన్ పథకం అని చెప్పి పెట్టారు. ఇలా రాయకల్ మున్సిపాలిటీ అయింది, బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది, బలి మంచిగా అయిపోయింది, దవాఖానా మంచిగా అయింది. ఇక్కడ రాయకల్లో ఒక్క డాక్టర్ ఉంటుండేటప్పుడు ఇవాళ ఒక 10 మంది డాక్టర్లు పెట్టాం. హైదరాబాద్ ఎక్కువ దవాఖానా జగిత్యాల కాడ కట్టడం. మరి మీ దయతోటి మేము ఇక్కడ గెలిచడం జరిగింది. కానీ కొద్ది ఓట్లతో కేసీఆర్ గారు ఓడిపోయారు. ఈసారి ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు రైతు నాయకుడు. నిజామాబాద్ జిల్లాలో మంచి మంచి తెలుసు. ఈ ఎంపీ ఎలక్షన్లో నిజామాబాద్ పార్లమెంట్ అంటారు దీన్ని. సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కారు గుర్తుకే గౌరవ